ఇస్తున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల భాగంగా ఈ నెల 11న సాహితీ దినోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రవీంద్ర భారతిలో సాహితీ వేత్తలను ఘనంగా సన్మానిస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. తొమ్మిది సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో సాహిత్య వేదికగా భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కవులను సాహిత్య వేదికగా ప్రపంచ మహాసభలను నిర్వహించి అత్యంత అద్భుతంగా కని విని ఎరగని రీతిలో తెలుగు ప్రజల అందరిని ఐక్యం చేసి తెలుగు భాషకు తెలంగాణలో వన్నె తెచ్చినటువంటి గొప్ప సాహితీవేత్త మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. స్వతగా ఆయన కవిగా, సాహితీ ప్రేమికునిగా, సాహిత్య ప్రేమికుగా ఎన్నో రకాలుగా వారు ప్రయోగం చేసి తెలంగాణలో ప్రతి విభాగాన్ని అత్యంత అద్భుతంగా వ్యవసాయం నుంచి సంక్షేమ పథకాల నుంచి ఆస్తుల నుంచి ఒకటి రెండని కాకుండా ఈరోజు దేశంలోనే ఏ విభాగాలు చూసినా ముందంజలో నడుస్తూ తెలంగాణను చూసి మనం నేర్చుకోవాలి. తెలంగాణ ఏం జరుగుతుందో చూడండి, ఏ ఒక్క పథకం వచ్చినా తెలంగాణను చూసి నేర్చుకోవాలనే రీతిలో దేశంలో ఏ దానికి ఎన్ని పథకాలు ఇచ్చినా తెలంగాణకు 30-40%